నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశి వారికి ఈ వారం ఎక్కువగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తున్నా, గతంలో చేసిన అప్పుల తాలూకు వ్యవహారం ఏదైతే ఉందో, దానికి వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయి, మిగుల్చుకునే పరిస్థితి ఉండదు. సంతాన పురోగతి గురించి, సంతానం యొక్క క్రమశిక్షణ గురించి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. దొంగ స్వామీజీని, దొంగ గురువుల్ని, దొంగ బాబాలని నమ్మి నష్టపోతారు. వాస్తవాలు చెప్పిన వాళ్ళు, మీ నిజమైన హితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహా పక్కన పెట్టి వేరే వాళ్ళ సలహాలు పాటించి నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. మీరు నమ్ముకున్న రాజకీయ నాయకుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ ఎలాంటి ప్రయోజనాలు మీకు సంప్రాప్తించవు. మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో మనం ఎంతో సహాయం చేసినా కానీ ఎవరూ మనల్ని గుర్తించట్లేదు అనేటువంటి భావం మీ మనసులో ఇబ్బంది పెడుతుంది. ఎవరితోటి మనకు అనవసరం వాళ్ళ విషయాలు మనం మర్చిపోదాం. ఏదో వ్యాపారం చేసుకొని, ఏదో ఒకటి చేసుకొని మనం పావుల డబ్బులు సంపాదించుకొని సంతానం యొక్క పురోగతి కోసం, కుటుంబ పురోగతి కోసం పాటుపడదాం, ఇతరత్ర యాక్టివిటీస్ వరకు వద్దు అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాగణాధిపతయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.